ఎన్నాళ్ళు వేచిన హృదయం అని ఒక సాంగ్ ఉంటుంది కదా, తెలుగుదేశం పార్టీ క్యాడర్కి ఎన్నాళ్ళు వేచిన హృదయం. నారా లోకేష్ వస్తూ ఉన్నారు చాలా రోజుల తర్వాత. వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసిన 3 రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్కి రావాలి అంటే టీడీపీ ఎంపీలతో చర్చలు జరపాల్సి వచ్చింది, టీడీపీ సీనియర్ నాయకులతో చర్చలు జరపాల్సి వచ్చింది. పోవాలా వద్దా అని, పోవాలని కొందరు వద్దని కొందరు. ఇక్కడ ఆందోళన చేసే పరిస్థితి లేదు, వీళ్ళని లీడ్ చేసే పరిస్థితి లేదు, నాయకత్వ బాధ్యతలు తీసుకునే పరిస్థితి లేదు. ఏపీలో ఉండాలి అంటేనే పాపం భయపడే పరిస్థితి. ఏమంటే ఢిల్లీలో న్యాయవాదులతో సంప్రదింపులు జరుగుతున్నా అది ఇది అని చెప్పి చివరికి సిఐడి వాళ్ళు కూడా ఢిల్లీకి వెళ్ళి నోటీసులు ఇచ్చి వచ్చారు. మామూలుగా నిన్ననే రావాల్సి ఉండే, కానీ సిఐడి విచారణ అనేది మళ్ళీ 10వ తేదీ వాయిదా పడింది కాబట్టి 10వ తేదీ వరకు కూడా రారు అనుకున్నారు. కానీ నారా లోకేష్ వస్తూ ఉన్నారు ఈరోజు విజయవాడకు వచ్చి రాజమండ్రి వెళ్ళి రేపు వాళ్ళ తండ్రి గారితో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ములాఖత్తు ఉందట. సో ఆ ములాఖత్ తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారా లేకుంటే ఇక్కడే ఉంటారా అన్నది చూడాలి. ఇక్కడ 10వ తేదీ మళ్ళీ సిఐడి అని విచారణ ఉంది. ఇప్పుడు ధైర్యంగా ఉండొచ్చులేండి, ఫైబర్ గ్రిడ్ కేసుకు సంబంధించి ఆయననేమి అరెస్ట్ చేయం, 41A నోటీస్ ఇస్తామేమో అవసరం అయితే అని చెప్పి చెప్పారు. సో అందులో ఏం ఇష్యూ లేదు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఈ నెల 12 విచారణ వాయిదా పడింది, అప్పటి వరకు అరెస్ట్ చేయకండి అన్నారు. సో ఏం ఇబ్బంది లేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి ఇవేమైనా ఉన్నా దీని మీద కూడా నోటీసులు విచారణ జరగాల్సి ఉంది, దీని మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పటికిప్పుడు ఏ కేసు కూడా లేదు కాబట్టి ధైర్యంగానే వస్తున్నారు అని చెప్పి అయితే అనిపిస్తూ ఉంది. మరి వచ్చిన తర్వాత ఏమన్నా కనుక ఆందోళనలు దీక్షలు లాంటివి ఏమన్నా చేస్తారా, ఆందోళనలకు మద్దతు ఇస్తారా, ఇంకో 4-5 రోజులు ఇక్కడే ఉంటారా, మళ్ళీ చుర్రు అని చెప్పి ఢిల్లీకి ఎగిరిపోతారా అన్న విషయం ఏమో చూడాలి. మీరు నేను కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అన్న వస్తున్నాడో డమ్ 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 లొకేషన్ వస్తున్నాడో డమ్ 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 అని వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటే పార్టీని నడిపించాల్సిన పోయి ఢిల్లీకి పోయి ఇన్ని రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాను. పాపం ఇటువంటి వాళ్ళనేమో ఫ్యూచర్ లీడర్గా ఎంతగానో ప్రొజెక్ట్ చేసి ఒక్క ఒక్క కేసుతోటి మొత్తం కాలేదు సుమనిపోయి